ఒక సర్వే నంబర్ పై ప్లాట్ విక్రయించి మరో సర్వే నంబర్ పై రిజిస్ట్రేషన్ చేశారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. తీరా కొన్ని రోజుల తర్వాత రిజిస్ట్రేషన్ చేసిన సర్వే నంబర్ వద్దకు వెళ్లి చూడగా అక్కడ ప్లాట్ లేవు. దీంతో ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులు ఆందోళనకు దిగారు. చివరకు ఫ్లాట్లు విక్రయించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వద్దకు వెళ్ళగా వారు చేతులెత్తేశారు. దీంతో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంటి ఎదుట బాధితులు పేటాయించి ఆందోళనకు దిగారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జయశంకర్ కాలనీలో చోటు చేసుకుంది. దీంతో విసిగిపోయిన బాధితులు రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన చీల శ్రీన ఇంటి ముందు ఎదుట బయట నుంచి ఆందోళనకు దిగారు. తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అయితే చీల శ్రీను ఫోన్ చేసి ఇంటి ముందర నుంచి వెళ్లిపోవాలని, లేకుంటే పోలీసులతో అరెస్ట్ చేయిస్తానని బెదిరింపులకు గురి చేశాడు. చీల శ్రీనివాస్ ఏం చేసిండు, ప్లాట్లు నా దగ్గర ఉన్నాయి, తీసుకుంటావా తీసుకుంటావా, ఓకే నా దగ్గరికి వస్తే సరే చూద్దాం అని చూసినాం, చూపెట్టిండు. శనిశెట్టి శ్రీనివాస్ దగ్గర నీ ఉన్నా అని నాకు సుమారు 2000 చిల్లర గదాలు, నాకు 1970 గదాలు నాకు రిజిస్ట్రేషన్ చేసిండు, జీపీ వేసుకున్నా. నేను వీళ్ళకన్న బండిరాములకు 666 గదాలు వెనకబిట్టుండే ఆయనకు ఇప్పించిన, చూపించి 13 సంవత్సరాల తర్వాత ఎవడోడు వచ్చి దుల్లుడు పెడితే వీళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చిన వీళ్ళంతా వచ్చారు. వీళ్ళందరూ తోలుకొని చీల శ్రీనివాస్ ఇంటికి వచ్చిన, చీల శ్రీనివాస్ ఇంటికి వస్తే నాకు ఆమెనోడు అమెరికాలోడు హైదరాబాద్లోడు కలుస్తలేడు దొరుకుతలేడు, సరే నేను క్లియర్ చేస్తా అని మళ్ళీ ఒకనాడు ఆయన చీల శ్రీను వాళ్ళ ఇంటికి పోయినాం తోలుకొని మన శనిశెట్ శ్రీనివాస్ ఇంటికి వాళ్ళ అపార్ట్మెంట్ పోతే ఆయన అందరిని పిలిపించి ఒక డేట్ పెట్టి ఈయనతోని సాయిబాగుల్లో పంచాయతీ పెట్టి రాపించిండు. వీళ్ళకి ఏం చేసిండే చాబ్దిప్పుడు ప్లాట్ లో తీసుకుంటారా లేకపోతే పైసలు కావాలంటే ఒక 8 నెలలు ఆగురి, నేను 8 వేల కాడ కట్టిస్తా అన్నాడు, ఖాయం రాసిచ్చిండు. మళ్ళా రమణారెడ్డి దగ్గరకు ఆయన తోలుకపోయిండు, తోలకపోతే రమణారెడ్డి కూడా ఏమన్నాడంటే వాళ్ళకి పైసలని ఇచ్చే జాయిన్ ఇచ్చి ఆయన కూడా చెప్పిండు. అట్లా ఇట్లా 10 డేట్లు పెట్టిండు. మళ్ళీ ఇక్కడ కాస్త నేను పోలీస్కి పిలిపిస్తుండు, వీళ్ళు మేము అందరం కలిసి వస్తున్నాం, పోలీస్కి ఫోన్ చేస్తుండు, పోలీస్ వాళ్ళు వచ్చి ఎన్నుంటే స్టేషన్కి రాదు అంటుండు, ఎప్పుడు వచ్చినా ఇప్పుడు వస్తా మాట్లాడదామంటాడు, తప్పించుకుని అవతల పడుతుంది. అది పరిస్థితి. ఇప్పుడు అర్ధగంటలు వస్తా, నేను వచ్చి కూడా గంటే నన్ను కూడా ఫోన్ చేస్తే సరే మంచి వస్తున్నాను, నేను వచ్చి కూడా నేను కూడా ఫోన్ చేస్తున్నా లేపుతలేండు, నేను వచ్చి కూడా గంటే ఇప్పుడు అంటే మరి ఎట్లా అని వెంకటేశం దగ్గరికి వచ్చిన. వెంకటేశం దగ్గరికి వస్తే ఆయన ఏమన్నాడు, ఈ మాకు అమ్మినోళ్ళు శీల శ్రీనివాసు ఆయన దగ్గరికి తోలకపోతే భార్య తోలకొచ్చింది, తోలకొచ్చేసరికి ఆయన ఏమన్నాడు, మీకు జాగ్రత్త ఇస్తాము లేకపోతే పైసలు ఇస్తాము, మరి సర్వే నెంబర్ తప్పు పడ్డది అని మళ్ళీ అన్ని ఉల్టపల్ట మాటలు మాట్లాడిండు. మాట్లాడితే అట్లనే ఓపిక పట్టుకుంటే ఆయన ఇయ్యల రాండ్రు రేపు రాండ్రని 5 ఏళ్ల నుంచి వస్తున్నాం పోతున్నాం సార్ ఆయన చెప్పిన మాటలు సార్, 5 ఏళ్ల నుంచి వచ్చుకుంటా పోతూనే ఉన్నాము, పోయినా కానీ మమ్మల్ని పట్టించుకుంటలేడు. ఒకసారి గంప గోవర్ధన్ దగ్గరికి తీసుకుపోయిండు, ఒకసారి డిఎస్పీ దగ్గరికి తీసుకుపోయిండు, ఒకసారి దేవునిపల్లె పోలీస్ స్టేషన్కు తీసుకుపోయిండు, ఓసారి వెంకటరమణారెడ్డి బీజేపీ అయిన ఆయన దగ్గరకు గొంచవేయండు, కలెక్టర్ ఆఫీసుకు గొంచవేయండు, సర్వేరుకు కట్టమన్నారు ప్రజావాణిలకు వేయినాము, సర్వేరుకు కట్టినాము పైసలు, ఆయన సర్వేర్ వచ్చి భూమి కొలిసి మాకు ఈడ కేసు అయింది అమ్మా మేము కొల్వము మా జాబులు పోతాయని సర్వేసులు మాట్లాడారు. ఎక్కడికొద్ది భూమి అన్ని మా పేరు మీద వెళ్తాయి, ఇది సర్వే నంబరు రకరకాలని మాట్లాడు, ఇది తప్పు. గవర్నమెంట్ ఆఫ్ ద తెలంగాణ గాని సార్ కలెక్టర్ యునో ఐఎమ్ బండి రాములు గివింగ్ సో మచ్ ట్రబుల్ టు దిస్ పీపుల్, ఐ డోంట్ వాంట్, మర్యాద చెప్తున్నా సార్, మీరు కొంత రిక్వెస్ట్ చేసి మీరు చూస్తారు 100% ప్రతిభను చూస్తారు, మనిషికి అతి కోపం వచ్చేదాక చూడద్దు, శాంతమే మహాభూజనం అనుకుంటే ఇప్పటి నుంచి 10 గంటల నుంచి వీళ్ళు నాపుకుంటా వస్తున్నా, 22 మందిని 22 విలేజ్ల మంది ఒక్కరు కాదు, 8 సంవత్సరాలు అవుతుంది, దయచేసి దీన్ని మీరు మీ మనసులో పెట్టుకొని దీనికి ఏం న్యాయం చోటు చేయండి, ధన్యవాదాలు సార్ మీకు అందరికి. సాయిబాబా గుడిలో 100 మంది ముందు కార్యం రాసిచ్చారు, ఏమని మీకు 8 వేల లోపల మీకు జాగాన్ని ఇప్పిస్తారు లేకపోతే డబ్బులు అన్న కట్టిస్తాను, 8 వేల కడికి గట్టిగా మాట్లాడు, 8 వేల కడికి డబ్బు కట్టిస్తాను చెప్పి మాట్లాడి రాసిచ్చిండు, సంతకాలు చేసిచ్చిండు. ఇప్పటి వరకు మరి జనవరి రాగానే 8 నెలల తర్వాత మేము వస్తే ఏమన్నాడు అంటే సక్క రమణారెడ్డి దగ్గర దొరకపోయిండు, రమణారెడ్డి దొరకపోయి మేము ఆయన కూడా ఒప్పించి ఒప్పుకుంటా పని తొలకపోయి ఆయన దగ్గర 8 నెలలు అయితుంది, ఆయన రమణారెడ్డి అన్నట్టు అతను ఇంటలేడు, ఇంకా ఏమైనా చేసుకోపోరని ఆయన నిలబట్టిండు.